హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో సిటీ 110X గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో చూసుకుంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే యూస్ఫుల్గా ఉండే వెహికల్ అనమాట. అంటే ఎవరైతే తక్కువ సీసీ తోటి ఎక్కువ పవర్ఫుల్ వెహికల్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది చూసుకుంటే 115 సీసీ కెపాసిటీ గల ఇంజన్తో వస్తుంది. సో చాలా ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుందన్నమాట. సో దీనిలో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్తో వస్తుంది. సో దీనిపైన చూసుకుంటే ఎల్ఈడితో ఉండే డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి, టాల్ వైజర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో అలాయ్ వీల్స్ అయితే చూడొచ్చు అనమాట. అంటే టైర్ వచ్చేసి ట్యూబ్ టైర్ అయినప్పటికీ దీంట్లో ఈ వీల్స్ వచ్చేసి ఇలా అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ట్యాంక్ కానుకొని ఇలా రబ్బర్ ప్యాడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే రైడర్ ఉంటారో సో వాళ్ళ లెగ్స్ ఇక్కడ డైరెక్ట్ టచ్ అవ్వకుండా ఇది చాలా హెల్ప్ఫుల్ గా అయితే కంఫర్ట్ గా కాళ్ళు పడ్డానికి అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫ్యూచర్ చూసుకుంటే దీనిలో ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి ఈ లాంగర్ ఎగ్జాస్ట్ ఉంటుంది. దీనిపైన ఇలా ఈ సిల్వర్ కలర్ లో ఉండే ఈ కవర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఎగ్జాస్ట్ కవర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫ్యూచర్ చూసుకుంటే దీంట్లో ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అనేది మనకి ఇలా కనిపిస్తాయి. సో ఇది కాకుండా ఎక్స్ట్రా ఈ ఫుట్ రెస్ట్ అయితే మనకు కనిపిస్తుందంట. అంటే లగేజ్ క్యారీ చేయడానికి కానీ సో లేదంటే కాళ్ళు పెట్టడానికి కానీ సో ఈ ఎగ్జాస్ట్ పైన డైరెక్ట్గా మనకు కాళ్ళు పెట్టడానికి వీలు లేకుండా సో ఇదైతే మనం కంఫర్ట్గా కాళ్ళు పెట్టడానికి అయితే ఈ ఫుట్ రెస్ట్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో లాంగర్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో రైడర్స్కి ఏంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్తో ఉండే సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రైడర్ లాంగ్ రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్గా కూర్చోడానికి అయితే ఈ సీట్ డిజైన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ గ్రాబ్రేల్కి ఈ రబ్బర్ కవర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ గ్రిప్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వెహికల్ మనం మూవ్ చేసేటప్పుడు కానీ స్టాండ్ చేసేటప్పుడు కానీ సో అలాంటి టైంలో ఏంటంటే ఈ గ్రిప్ అనేది పట్టుకొని మనము వెహికల్ మూవ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి క్యారియర్తో అయితే వస్తుందన్నమాట. అంటే ఈ గ్రాబ్రేల్కి అటాచ్డ్గా ఉండే క్యారియర్ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైనా క్యారీ చేయడానికి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్లో. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ అని ఉంటుందన్నమాట. అంటే స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ అంటారు. అంటే ఈ లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది, బయట కూడా ఇంకో స్ప్రింగ్ ఉంటుంది. సో ఇలాంటి సస్పెన్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే ఇలాంటి సస్పెన్షన్స్ యూస్ఫుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్రంట్లో ఉన్న సస్పెన్షన్స్కి ఇలాంటి రబ్బర్ గ్రిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి కవర్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఈ సస్పెన్షన్ అనేది బయటకు విజిబుల్ కాకుండా ఉంటుంది. సో దీంట్లో ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉంటే బయటకైతే అదైతే కనిపించదు అనమాట. అంటే ఆయిల్ లీక్ కాకుండా ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఫ్రంట్లో ఉన్న సస్పెన్షన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ ఇంజిన్కి ఫ్రంట్ వైపులో ఇలా ఇంజిన్ గార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది డస్ట్ కానీ మడ్ కానీ ఇంజిన్ పైన పడకుండా ఇది హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇంజిన్ గార్డ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ బజాజ్ సిటీ 110X లో మనం డిజైన్ పరంగా చూసుకుంటే ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది. సో లోపల హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారన్నమాట. సో ఇలాంటి డిజైన్లు ఉండే హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సో ఈ వైజర్ అనేది కొంచెం టాల్గా ఉంటుంది. వైజర్ పైన ఏంటంటే ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీని పైన చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఫ్రంట్ నుండి చూసుకున్నప్పుడు దీని లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ వైజర్కి టూ సైడ్స్లో సో ఇలా ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటి స్టైలిష్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఉంటుంది.
సో ఈ వైజర్ కి ఇంకా టూ సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బుతో వస్తాయి అనమాట. సో ఇలాంటి లుక్ అయితే మనకు ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది. సో ఇంకొంచెం సైడ్ నుండి చూసుకుంటే మనకి స్టిక్కరింగ్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇది చాలా సింపుల్ డిజైన్ లో ఉంటుంది. సో దీనిపైన చాలా కలర్ఫుల్గా ఉండే గ్రాఫిక్ స్టిక్కర్ ఉంటుంది. సో ఇంకా కొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ రబ్బర్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే రైడర్స్ ఎవరైతే ఇక్కడ లెగ్స్ డైరెక్ట్గా ఈ ట్యాంక్కి టచ్ అవ్వకుండా ఈ రబ్బర్ ప్యాడ్స్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ సిటీ అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ 110X అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే 115cc కెపాసిటీ గల ఇంజన్తో వస్తుంది. బట్ ఈ మోడల్ నేమ్ ఏంటంటే 110X అని చెప్పి ఈ మోడల్ స్టిక్కరింగ్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. సో ఈ సీట్ పైన ఏంటంటే ఈ థ్రెడ్ ప్యాటర్న్ టైప్లో ఉండే ఈ స్టిచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి స్టిచ్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే వెహికల్ అంతా మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ గ్రాబ్రేల్ అనేది ఈ క్యారియర్తోనైతే వస్తుందన్నమాట. సో ఇలాంటి గ్రాబ్రేల్ అయితే చూడవచ్చు. సో ఈ గ్రాబ్రేల్కి ఈ రబ్బర్ ప్యాడ్ అయితే ఉంటుంది. సో ఇది మంచి గ్రిప్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. సో ఇలాంటి గ్రిప్ గల ఈ గ్రాబ్రేల్ అయితే ఇస్తారు. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు ఈ క్యారియర్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ వెహికల్ పైన ఈ బ్యాక్ సైడ్ పెట్టి అయితే క్యారీ చేసే విధంగా ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు ఈ టెయిల్ ల్యాంప్ అనేది బల్బ్తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో వస్తాయి. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఈ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఎగ్జాస్ట్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో లాంగర్ ఎగ్జాస్ట్ ఉండి దీనిపైన ఏంటంటే సిల్వర్ కలర్లో ఉండే ఈ ప్యానల్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ పిలియన్స్కి ఈ ఫుట్ రెస్ట్ అనేది మనకి ఈ డిజైన్లో ఉంటుందన్నమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది. సో నార్మల్గా ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ ఉన్నప్పటికీ సో ఈ డిజైన్లో ఉండి ఇంకా ఎక్స్ట్రా ఫుట్ రెస్ట్ అయితే మనం చూడవచ్చు ఈ వెహికల్లో. లెఫ్ట్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ వెహికల్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈ చైన్ చూసుకుంటే ఏంటంటే ఈ సీల్డ్ చైన్ ఫీచర్తో అయితే వస్తుందన్నమాట. అంటే చైన్ బయటకు అయితే విజిబుల్ కాదు. సో ఇలాంటి డిజైన్లో ఉండే ఈ చైన్ కవర్ అయితే ఉంటుందన్నమాట. చైన్ బయటకు అయితే కనిపించదు. సో దీనిలో గేర్ చూసుకుంటే 4 గేర్స్ అయితే ఉంటాయి. సో ఈ గేర్ ప్యాటర్న్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో అన్ని గేర్స్ అనేది కిందికే ఉంటాయి. సో గేర్ రాడ్ డిజైన్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఇంజన్ చూసుకుంటే ఇలా అయితే మనకు కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి ఈ బటన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇది చూసుకుంటే హై బీమ్ లో బీమ్ వేయడానికైతే ఈ బటన్ పనిచేస్తుంది. ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్ వేయడానికి పనిచేస్తుంది. హార్న్ స్విచ్గా పనిచేస్తుంది. సో ఇంకా ముందు చూసుకుంటే ఇది వచ్చేసి పాసింగ్ బటన్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ చేంజ్ చేయడానికైతే ఈ పాసింగ్ బటన్ అయితే మనకు పనిచేస్తుంది అనమాట. సో రైట్ సైడ్లో చూసుకున్నప్పుడు మనకి 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇది ఒకటి ఏంటంటే హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ చేయడానికైతే బటన్ పనిచేస్తుంది. సో దీని కింద చూసుకుంటే ఈ బటన్ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ని స్టార్ట్ చేయడానికైతే పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి బటన్స్ అయితే మనకు ఈ రైట్ సైడ్లో త్రిటిల్కి అయితే ఉంటాయి. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్, రెండోది చూసుకుంటే ఇలా కిక్ రాడ్ అయితే ఉంటుంది. కిక్ రాడ్ కూడా యూజ్ చేసి అయితే వెహికల్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో ఈ మీటర్ చూసుకుంటే డిజిటల్ మీటర్ రాదు, ఓన్లీ అనలాగ్ మీటర్ ఇస్తారు. సో ఇలాంటి డిజైన్లో ఉండే అనలాగ్ మీటర్ అయితే చూడవచ్చు. సో ఇదేంటంటే స్పీడోమీటర్గా కనిపిస్తుంది. సో దీనిలో చూసుకుంటే కిలోమీటర్ చూపిస్తుంది. దీంట్లో వచ్చేసి ఈ ఫ్యూయల్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్లో ఉండే ఈ అనలాగ్ మీటర్స్ అయితే చూడవచ్చు అనమాట. సో దీనిలో ఇగ్నిషన్ వచ్చేసి ఈ మీటర్స్ కింద అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ని ఆన్ ఆఫ్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4-స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. సో ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే వర్క్ అవుతుంది. ఈ ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే ఇది 115cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట. సో దీంట్లో బోర్ చూసుకుంటే 50mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 58.8mm స్ట్రోక్ అయితే ఇస్తారన్నమాట. సో దీనిలో మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 7000 RPM వద్ద 8.6 PS పవర్ని ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 5000 RPM వద్ద 9.81 NM టార్క్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి. వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్, రెండోది వచ్చేసి ఇలా కిక్ రాడ్ అయితే ఉంటుంది. కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ని అయితే స్టార్ట్ చేయవచ్చు. ఈ వెహికల్ టాప్ స్పీడ్ చూసుకుంటే ఇది 90 km/h అనమాట. సో దీనిలో ట్రాన్స్మిషన్ టైప్ చూసుకుంటే దీనిలో గేర్స్ వచ్చేసి 4 గేర్స్ ఉంటాయి. సో ఇలా ఈ గేర్ ప్యాటర్న్ అనేది మనకి ఇలా అయితే డిస్ప్లే చేస్తారు. గేర్ రాడ్ చూసుకుంటే మనకి ఇలాంటి మోడల్లో ఉండే ఈ గేర్ రాడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఫ్రేమ్ చూసుకుంటే మనకి ఇలాంటి ఫ్రేమ్ కనిపిస్తుంది. సో దీన్ని సింగిల్ డౌన్ ట్యూబ్ విత్ లోయర్ క్రాడల్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారనమాట. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ పైన ఈ వెహికల్ డిజైన్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే చాలా సింపుల్ లుక్లో ఉంటుంది. చాలా స్టైలిష్గా గ్రాఫిక్ స్టిక్కరింగ్తో ఉంటుందన్నమాట. సో దీనిలో పైనుండి అయితే ఈ లిడ్ను ఓపెన్ చేసి అయితే ఫ్యూయల్ నింపవచ్చు. దీని కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ టైర్స్ గురించి చూసుకుంటే ఇవి వచ్చేసి ట్యూబ్ టైప్ టైర్స్ అనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడవచ్చు. సో దీనిలో సెమీ నాబీ థ్రెడ్ ప్యాటర్న్ సంబంధించిన ఈ ట్యూబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఈ నాబ్స్ అయితే చూడవచ్చు. ట్యూబ్ టైర్కి అయితే ఇలాంటి నాబ్స్ అయితే ఇస్తానమాట.
సో దీంట్లో ఈ వీల్ సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి అలాయ్ వీల్ టైప్ ఉండే డిజైన్లో ఉండే ఈ వీల్ అయితే ఉంటుంది. ఇది 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. ఈ టైర్ సైజ్ చూసుకుంటే 2.75 సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైర్ అయితే ఫ్రంట్లో చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో కూడా ట్యూబ్ టైప్ టైర్ అయితే ఇస్తారనమాట, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉండవు. ఈ వీల్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ లాగే ఈ అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. ఈ రేర్లో టైర్ సైజ్ చూసుకుంటే ఇది 3.00 ఈ టైర్ సైజ్ అయితే ఇస్తానమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఈ హైడ్రాలిక్ టెలిస్కోప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఇవి హైడ్రాలిక్ టైప్ అనమాట, 2 సస్పెన్షన్స్ ఫ్రంట్లో ఉంటాయి. స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో ఈ స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది, దీన్ని SNS సస్పెన్షన్ కూడా అంటారు. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు, చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సస్పెన్షన్స్ ఇస్తాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో అండ్ రేర్లో రెండు కూడా డ్రమ్ బ్రేక్సే వస్తాయి. సో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది 130mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో కూడా డ్రమ్ బ్రేకే ఇస్తారు, రేర్లో డిస్క్ బ్రేక్ అయితే రాదు. సో దీనిలో 110mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి డ్రమ్ బ్రేక్ చూడొచ్చు. ఇది కాంబి బ్రేక్ సిస్టమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే ఒక సింగిల్ బ్రేక్ అప్లై చేసినప్పటికీ రెండు బ్రేక్స్ అప్లై అయ్యే విధంగా సో దీనిలో ఈ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని ఓవరాల్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ 1998mm లెంత్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ని అయితే మెజర్ చేస్తారు. ఇది 753mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి మిర్రర్స్ అయితే లేవు. సో దీని హైట్ చూసుకుంటే 1098mm హైట్ అయితే ఇస్తానమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఇది 1285mm వీల్ బేస్ని అయితే కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. సో దీనిలో 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ రోడ్లో కానీ ఆన్ రోడ్లో కానీ స్పీడ్ బ్రేకర్స్ హైట్గా ఉన్న రోడ్లో కానీ మనం రైడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ దీనికి టచ్ అవ్వకుండా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి 127kgs అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కువగా మెటల్ బాడీతో వస్తుంది. సో దీని వెయిట్ వచ్చేసి 127kgs వితౌట్ ఫ్యూయల్తో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో DC హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్తో ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి LED ఉండే DRLs అయితే ఈ పొజిషన్ ల్యాంప్స్గా ఉంటాయి. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి. రేర్లో టెయిల్ ల్యాంప్ బల్బ్తో ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ బజాజ్లో CT110X అనే వెహికల్, ఇది వచ్చేసి ఎవరైతే తక్కువ CC కెపాసిటీ ఇంజిన్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలి, పవర్ఫుల్గా ఉండే వెహికల్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది సజెస్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో దీనిలో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 69,000 చేంజ్ అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది నేనున్న లొకేషన్లో. సో ఈ వీడియో వచ్చేసి నేను కరీంనగర్లో ఉన్న వెంకట్ బజాజ్ అనే షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 93,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఈ నియర్ బై కరీంనగర్ ఎవరైతే ఉంటారో, సో అంటే ఈ లొకేషన్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇక్కడ షోరూమ్కి వచ్చి అయితే మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై డీలర్షిప్లో అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 115cc గల కెపాసిటీ గల ఇంజన్తో వస్తుంది, కాబట్టి ఇది మైలేజ్ అనేది అప్ టు 75 kmpl మైలేజ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది హైవేలో అనమాట. సో ఇంకా చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సో మనం E20 ఫ్యూయల్ వాడినప్పుడు మనకు మైలేజ్ ఒక 5% ఎక్కువగా ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఆఫ్ రోడ్లో కానీ ఆన్ రోడ్లో కానీ ఎవరికైనా సూటబుల్ అయిన వెహికల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బజాజ్లో CT110X గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ కనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.